రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారు రైతు భరోసా యాత్ర చేపట్టడం జరిగింది వారం రోజుల క్రితం మరి నేను ఒక మాజీ సైనికుని నేను కూడా ఇదే ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది అయితే మేము ప్రయాణించినటువంటి నల్లగొండ జిల్లా తర్వాత సూర్యాపేట ఈ ప్రాంతాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ చెందిన గుండాలు రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుజాడలు నడిచినటువంటి మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళు యొక్క పెట్టిన వాళ్ళ సపోర్ట్తో ఎక్కడ వెళ్తే మేము అక్కడ ఈ కల్లాల దగ్గర ఐకేపీ సెంట్రల్ దగ్గర టీఆర్ఎస్ గుండాలు దాడి చేయడం జరిగింది రాళ్లతోటి కర్రలతోటి కోరుగులతోటి బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారు ఆ దాడిలో ఎంతమంది గాయపడ్డారు కనీసం 40-50 మంది వరకు గాయపడ్డారు 40-50 కార్ల వరకు ధ్వంసం చేశారు ఎక్కడ చూసినా పోలీసులు ఉన్నారు పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ ఈ పోలీసులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక బంట్రోతులుగా పనిచేస్తూ వారు ఏం చెప్పినా అదే చేయడం తప్ప ఒక తెలంగాణ గవర్నమెంట్కు నేను చెప్పాలంటే జీతగాలే అనాలే ఆ విధంగా వాళ్ళు వేసుకున్న యూనిఫామ్ వాళ్ళ కర్తవ్యం మర్చిపోయి ప్రభుత్వానికి మాత్రమే మేము ప్రజలకు కాదు మేము ప్రభుత్వానికి మాత్రమే మేము పనిచేస్తున్న విధంగా రాష్ట్ర అధ్యక్షునిపై అధ్యక్షుడు బండి సంజయ్ మిగతా నాయకులపై కార్యకర్తలపై దాడులు అనేది అనేక మారు దాడులు చేయడం జరిగింది వారికి ఈ టీఆర్ఎస్ గుండాల తోడుగా పోలీస్ వ్యవస్థ మొత్తం వారికి సహకరిస్తూ బీజేపీ కార్యకర్తలపైనే లాఠీచార్జి పలుమారు చేయడం జరిగింది ఆ దాడి చేసినప్పుడు నేను ఒక మాజీ సైనికునిగా నా కర్తవ్యంగా పోలీసులు ప్రశ్నించడం జరిగింది మీరు వేసుకున్న యూనిఫామ్ ఏంది మీకు రాజ్యాంగం ఇచ్చిన బాధ్యత ఏంది మీరు చేసే పని ఏంది మీరు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మీరు బంటోదులుగా పనిచేస్తుంది కరెక్ట్ కాదు మీరు మీ బాధ్యత మీరు అని నేను గుర్తించుకోవాలి మీ బాధ్యత అని నేను చెప్పినందుకు రెండోసారి సూర్యాపేట తర్వాత ఆత్మకూరు అనే విలేజ్ లో ఐకేపీ సెంటర్ వద్ద రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు రైతులను పరామర్శించిన దిగి అక్కడ వాళ్ళు మాట్లాడుతున్న సమయంలో టీఆర్ఎస్ గుండాలు దాడికొచ్చారు ఆ దాడిని మన వాళ్ళు అంటే బీజేపీ కార్యకర్తలు ఆపే ప్రయత్నంలో భాగంగా పోలీసులు వాళ్ళని ఆపకుండా బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జి విచక్షణ రహితంగా ఒక 40-50 మంది వరకు గాయపరిచారు అదే సమయంలో నేను అక్కడనే ఉన్నాను నేను వెళ్లి వాహనంలో కూర్చున్న వ్యక్తి నన్ను కక్షగట్టి ప్రశ్నించినందుకు వాళ్ళ డ్యూటీ గురించి చెప్పినందుకు గుర్తించామని చెప్పినందుకు నా కాలు విరిగే వరకు వారి లాఠీ విరిగే వరకు నన్ను కొట్టింది ఆ పర్యాసనమే ఈరోజు కాలు విరిగి ఇంట్లో కూర్చున్నాను మరి ఈ గాయమైనందుకు నేను బాధపడడం కాదు భయపడతలేము దీనికి ఇంకా ఎన్నో రెట్లు మేము పోరాటం చేసి ఈ నియంతను ముఖ్యమంత్రిని గద్దె దించే వరకు బీజేపీలో ఒక కార్యకర్త మేము పనిచేస్తూ మేము ముందుకు పోతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సమయంలో ఏదైతే జరిగిందో పోలీసులు ఏ ఒక్క కార్యకర్తను అంటే టీఆర్ఎస్ కార్యకర్త ఎవరిని అరెస్ట్ చేయలేదు ఎవరిపై లాఠీ చార్జ్ చేయలేదు వారు చేసిన చర్య మొత్తము బీజేపీ మీద చేసిందనేది తెలిసింది అక్కడ రెండవది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు నాకు కాలు విరిగిందని తెలియగానే రెండుసార్లు ఫోన్ ద్వారా పరామర్శించారు ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి గారు వచ్చి పరామర్శించారు అంతేకాకుండా మా నియోజకవర్గ ఉప నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎన్ఎస్ ప్రభాకర్ గారు జిల్లా అధ్యక్షులు మరియు మిగతా నాయకులు మరి మోహన్ రెడ్డి గారు కానివ్వండి మరి ఎంబీసీసెల్ కన్వీనరు దొమ్మడ వెంకటేష్ గారు మరి ఇంకా ఎస్సీసెల్ నాయకులు
చాలా మంది ఇక్కడ వచ్చి నన్ను పరామర్శించారు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరూ పరామర్శించారు వారందరికీ మీడియా ద్వారా మీ అందరికి మీ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన కూడా ఎందుకంటే ఆయనకు ఒక విధమైన భయం వచ్చేసింది భారతీయ జనతా పార్టీ హుజరాబాద్ లో గెలిచినాక అతను ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి ఒక దుమారం లేపి ఎందుకంటే కేసీఆర్ యొక్క దుమారం పెట్టినట్టే ఆయన ఏం చేయాలో చేయలేక జనాల మీద చెప్పేసి ఈ యొక్క అవినేత అంతా కూడా భారతీయ జనతా పార్టీ మీద పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఈ విధంగా తయారు చేయడం కాబట్టి ఇలాంటి జింబికులు చేయడంలో అసలు మన ప్రపంచంలో కాదు ఎక్కడ కూడా ఎటువంటి మనిషి దొరకడు అలాంటి ఒక సీఎం కు గదించాలంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ బాగా ముందుకొస్తుంది కాబట్టి ఆయనకు భయంతో ఇవాళ భారతీయ జనతా పార్టీని ఎక్కడైనా కూడా కార్యకర్తలు గాని అందరినీ కూడా అరెస్ట్ చేయడం గాని లాఠీ ఛార్జీలు చేయడం గాని ఈ విధంగా చేస్తాము ఎక్కడకు భయపడలేదు మేము కూడా మొదటి నుంచి కూడా చూస్తాము ప్రతి కార్యక్రమంలో కూడా కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందుకు పోతాడు గాని దెబ్బతినా సరే గాని దాని యొక్క ముందుకు వెళ్లి చేసిన ఏదైతే పనితో భారతీయ జనతా పార్టీ పిలుపు ఏదైతే ముందుకు తీసుకుపోతానికి మేము ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా రైతులకు భరోసా ఇచ్చిందంటే ఏదైనా సరే ఆ ధాన్యం పండిన ధాన్యాన్ని మేము తప్పనిసరిగా కొనుగోలు చేస్తాము అది భరోసా ఇస్తాం మా యొక్క బండి సంజయ్ గారు యొక్క యాత్ర ఏదైతే భరోసా ఇచ్చిండో దానికి ఎందుకంటే మా లాంటి సూర్యశెట్టి గారు మా సీనియర్ నాయకులు ఆయన కూడా భరోసాలో పోయి అక్కడ పోయి తిరుగుతూ ఉంటే కొట్టడం అనేది చాలా విచక్షణ రహితంగా పోలీసులకు ఎందుకంటే ఏమాత్రం ఎందుకంటే వాళ్ళు కూడా ఒక పోలీసు వ్యవస్థలో ఉన్నారా లేకుంటే మన తెలంగాణ ప్రభుత్వానికి ఏ విధంగా బంట్రోతులుగా పనిచేస్తున్నా అనేది ఒక డౌట్ అయితే మనకు విచారం చెప్పాలా ఈ విషయం ఎందుకంటే పోలీసు వ్యవస్థ మొత్తం పూర్తిగా ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తుంది ప్రజలకు రక్షణ ఇచ్చే ఒక పోలీసు వ్యవస్థ ఇవాళ ప్రభుత్వానికి రక్షణ ఇస్తుంది కానీ వేరే ప్రజలకు రక్షణ లేదు కాబట్టి ఈ యొక్క వ్యవస్థ మారాలి. నమస్తే, నా పేరు దొమ్మాట వెంకటేష్ అండి. నేను భారతీయ జనతా పార్టీ ఎంబీసీసీఎల్ స్టేట్ ప్రెసిడెంట్. పెద్దలు గూడూరు సుదర్శన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో కల్లాల పరమాశ యాత్రకు బదిలేనటువంటి బీజేపీ రాష్ట్ర నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు పెద్దలు గౌరవులు బండి సంజయ్ గారి యాత్రలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర కూడా వారు పోషించడం జరిగింది. అంతకు మునుపు మొదటి దశ సంగ్రామ యాత్రలు కూడా చాలా హీరోలు వారు ప్లే చేశారు. మొదటి నుంచి అంటే స్టేట్ దృష్టిలో సుదర్శన్ రెడ్డి గారి యాక్టివిటీస్ ప్రతి కూడా ఇంటెలిజెన్స్ రికార్డ్ అవుతుంది కాబట్టి అతను వ్యక్తిగా టార్గెట్ చేసి అతను చాలా యాక్టివ్గా ఉన్నాడు. స్టేట్ బీజేపీలో చాలా యాక్టివ్గా ఉన్నాడు. పార్టీ తీసుకునే ప్రతి కార్యక్రమంలో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేషన్ చేస్తున్నాడని అతని పర్సనల్ గా టార్గెట్ చేసి ఈ దాడి సంఘటన దృష్టిలో అతను పర్సనల్ గా టార్గెట్ చేసి గాయపరిచినట్టునే ఉన్నది ఈ సంఘటన. ఎందుకంటే మోకాలు చుప్ప పలిగేటట్టుగా దాడి చేయడం అంటే ఇది టార్గెటెడ్ గా సుశిక్తులైనటువంటి పోలీసులతో దాడి చేయించడం జరిగింది. ఇది ఒక పెద్ద కుట్ర. దీని మీద ఈ దాడి మీద అవసరం ఒక ఉన్నత స్థాయి ఏసీబీ స్థాయి లేకపోతే ఉన్నత స్థాయి ఒక విచారణ కూడా జరిపించాలని చెప్పి కూడా మేము ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అమిత్ షా దృష్టిలో కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ సుదర్శన్ రెడ్డి పై జరిగిన దాడిని ఏదో వ్యక్తి పైన దాడిని జరిగిన దాడిగా కాకుండా ఇది యావత్ పార్టీ మీద తెలంగాణ పార్టీ మీద జరిగిన దాడిగా పార్టీ రాష్ట్ర పార్టీ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఈ ఇటీవల కాలంలో వారిని మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు కూడా ఫోన్లో పరామర్శించడం జరిగింది. ఈ రోజే పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారు కూడా పరామర్శించడం జరిగింది. కాబట్టి రాష్ట్ర పార్టీ చాలా సీరియస్ గా పరిగణిస్తుంది సుదర్శన్ రెడ్డి గారి మీద దాడిన దాడిని. భవిష్యత్తులో పోలీసుల వైపు నుంచి సుదర్శన్ రెడ్డి గారికి గానీ వేరే ప్రైవేట్ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి దాని జరిగినా కూడా దాన్ని కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక కూడా జారీ చేస్తున్నాం. తక్షణమే కేసీఆర్ కూడా ఒక మాజీ సైనిక జరిగిన దాడిని ఖండించడమే కాకుండా క్షమాపణ కూడా చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. Convener, we hereby inform you that at present state government of the Telangana is doing the divert and roll the policy. All these days, before the election of the Hyderabad, you were telling about giving 10 lakhs to all the Dalits, to my community, but he is not able to do that one, being a failure. Now he is diverting the issue towards the farmers. For giving the confidence to the farmers, by our state president, Mr. Bandi Sanjay Garu, my friend Mr. Sudarshan Reddy Garu has been there for the activity to support the farmers, and it was a totally brutally action by the police team by hitting all the karyakartas of the BJP. Even though the TRS people are acting like a gundas and goons, they are nothing but like pink army fellows are trying to do the attack on the saffron Hindus.
So this is to be condemned from my side, and in coming days we'll give a good explanation and your result to Mr. KCR downfall. This is what all the youth and the senior citizens from Telangana are requesting all the people to support the BJP and build the confidence and the leadership of our Bandi Sanjay Garu and our great Prime Minister Mr. Narendra Modi Garu. Thank you. State Executive Member. ఈ రోజు గూడూరు సుదర్శనం మీద జరిగినటువంటి దాడి అది ఈ రాష్ట్ర రైతాంగం మీద జరిగిన దాడిగానే భావిస్తున్నాం. ఎందుకంటే వారి సమస్యల పరిష్కారం కోసం, ఆ ఓట్లు కొనుగోలు కోసం, ఆ రైతుల బాధలు కష్టాలు తీర్చడం కోసం ఆ యాత్రను తలపెట్టినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి నాయకత్వంలో వెళ్ళడం జరిగింది. అంటే కొనవని ఓట్లు కొనమని చెప్పి ప్రజల పక్షాన రైతుల పక్షాన పోయినటువంటి బీజేపీ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ దాడి చేయడం అనంటే అంతకంటే హేయమైన చర్య ఇంకోటి లేదని చెప్పి అలాంటి చర్యలను ముందు కొనసాగిస్తే సుదర్శన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ అలాంటి దుశ్చర్యలకు గాక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరొకసారి పాల్పడితే ప్రగతి భవన్ ముట్టడించి ఫామ్ హౌస్ నుంచి తరిమి కొడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అన్నగారికి ఈ సందర్భంగా అన్నగారికి జరిగినటువంటి దాడికి పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తున్నామని చెప్పి తెలియజెప్పారు. నా పేరు బంగి లక్ష్మణ్. నేను రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ఎడ్యుకేషనల్ సెల్ కన్వీనర్ గా ఉన్నా. మొన్న రైతు భరోసా యాత్ర మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి యొక్క ఆదేశాల మేరకు మాజీ సైనికుడు కురు వృద్ధులు అన్నకు అండగా ఉన్నటువంటి గూడూరు సుదర్శన్ రెడ్డి అన్న పైన దాడి చేయడం మేము దీన్ని అనుచిత చర్యగా మేము ఖండిస్తున్నాం. కేసీఆర్ అతను కొనడం లేదు గాని రైతులకు భరోసా ఇచ్చడానికి వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తల మీద దాడి చేయడం ఇది చాలా అమానుషం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బాగా ఎగడవేయడం ఖాయం. తెలంగాణకు ఖచ్చితంగా కేసీఆర్ కు బుద్ధి చెప్పాడు. నిరుద్యోగులు గాని ఎస్టీలు గాని బీసీలు గాని నువ్వు దళిత బంధు పెట్టి దళితులకు ఎంతమందికి ఇచ్చావు? నువ్వు చెప్పేటివన్నీ కల్లబుల్లు కబుర్లు. నీ కబుర్లు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ అన్న వెనకాల ఇలాంటి సైనికులు మా యొక్క సైనికుని మీరు ఎప్పుడైతే గాయపరిచినారో సైనికులందరూ మమేకమై అందరూ ఏకదాటిగా మీ యొక్క గవర్నమెంట్ ని కూల్చడానికి కూడా సిద్ధంగా ఉన్నది. ఇది హేదరమైన చర్య, సింగు చర్య. మీరందరూ కూడా బహిరంగంగా మాలాంటి దాడికి మీరందరూ కారకులైన ఉన్నారని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఎందుకంటే మేము బీజేపీలో ఒక ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని చెప్పి ఒక స్టేట్మెంట్ రాగానే నైట్ 12 పనుకున్న పరుపుల నుంచి తీసుకొని పోతున్నారు, వేగోజాం వచ్చి లొక్కొని పోతున్నారు. మళ్ళీ అటువంటి అది మా బండి సంజయ్ గారు వస్తున్నారంటే కాబోయే నియోజకవర్గంలో ఎక్కడైతే ఉన్నారో నల్గొండ సూర్యాపేటలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలను వాళ్ళు తీసుకుపోయిన టీఆర్ఎస్ వాళ్ళని ఎందుకు పెట్టలేదని మేము ప్రత్యేకంగా ప్రజలారా మీరు అందరు గ్రహించండి, రైతులారా ఇది గ్రహించండి. రాబోయే రోజుల్లో కేసీఆర్ కు బుద్ధి చెప్పండి అని చెప్పి నేను ఈ యొక్క మీడియా ద్వారా నేను తెలియదు.